వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. వైఎస్ఆర్ వర్ధంతి వేళ మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించిన జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తన ఎక్స్ ఖాతాలో డాడ్ మిస్ యూ అంటూ ఓ సందేశం ఉంచారు. వీటిని ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేయబడతాం. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఎందుకనగా వారు ఎల్లప్పుడూ కదలింపబడరు, వారు కదలింపబడరు, వారు స్థిరత్వం కలిగిన వారే ఉంటారు. అనగా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు, ఇదిగో ఇది మొదలుకొని ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. అది ఈనాడు కూడా యెరూషలేము మీద జరుగుతున్నటువంటి యుద్ధము ఆలోచన చేసినట్లయితే, లేక యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పర్వతములు ఎందుకు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, యెరూషలేము యొక్క క్షేమం, యెరూషలేము యొక్క భద్రత, యెరూషలేము యొక్క కాపుదలకు కారణముగా ఉన్నాయి. ఈనాడు ప్రతి దేశము కూడా అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించినా కూడా ఏ ఒక్క దేశం కూడా నెగ్గినట్టు విజయం సాధించినట్టు చరిత్రలో లేదు. కారణం ఏమిటంటే ఆ యెరూషలేముకు యెహోవా తోడుగా ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడు. తండ్రి వైఎస్ఆర్ కు నివాళులర్పించేందుకు ముందుగానే షర్మిల పులివెందుల చేరుకున్నారు. జగన్ 3 రోజులుగా పులివెందుల్లోనే ఉన్నారు. ఉదయం జగన్ ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత విజయవాడకు బయలుదేరారు. షర్మిల సైతం తన తండ్రికి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇద్దరు వేరువేరుగానే నివాళులర్పించారు. వైఎస్ఆర్ కు కాంగ్రెస్, వైసీపీ నేతలు నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు, కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగింది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది, ఎంతో అభివృద్ధి, ఎంతో సంక్షేమం చేశారు. కానీ 10 సంవత్సరాలు అయినా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు, ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి, కనీసం ఈ జిల్లా కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కల అది కూడా నెరవేరు. రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు, అదే బీజేపీ పార్టీ గులాంగిరి చెప్పి మరి ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం. భారీ వర్షాలకు విజయవాడలోని చాలా ప్రాంతాలు జలదిగ్భ్రమంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. జక్కంపూడి సితార సెంటర్లో జేసీబీ ఎక్కి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
విజయవాడలో ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. బోటులో పర్యటిస్తూ బాధితులను పరామర్శించారు. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మరోసారి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు తెలిపారు. ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ గానీ అవన్నీ వెళ్తున్నాయి, ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు, అందరూ ఓపిక పట్టండి. ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా, ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి, అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను, ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణం వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం, అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. ఇది ఎప్పుడు రానంత వస్తూ ఉంది. నేను విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను, అందరిని వింటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. వరదకు మునిగిన కృష్ణాలంక ప్రాంతంలో కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. రిటైనింగ్ వాల్ దగ్గర పరిస్థితులను పరిశీలించిన జగన్ బాధితులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని ఓ పాఠశాల విద్యార్థులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శాంతిపురం మండలంలోని నోబెల్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు వినూత్న శైలిలో కూర్చుని పవన్ ముఖ ఆకృతిని ఆవిష్కరించారు. కుప్పంకు చెందిన పూరి ఆర్ట్స్ పురుషోత్తమ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో కూర్చుని పవన్ కళ్యాణ్ ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపారు. బ్యారేజ్ దగ్గర గేటుకు అడ్డుపడ్డ పడవలను, వరద ఉధృతిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బోటు అడ్డుపడటంతో దెబ్బతిన్న 69వ గేట్ కౌంటర్,
వెయిట్ సరిచేసే పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గేట్ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడును పిలిపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. టైము 1,50,000 80,000 క్యూసికల్ నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజీని టచ్ చేయడం ఫస్ట్ టైం. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో, ఆయన మంత్రులు అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి 4 బోట్లు కొట్టుకుని వచ్చి అందులో 1 బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి, మిగిలిన 3 బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి 1 బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెను వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తయి ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజీకి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాకపోతే రేపు మళ్ళీ ఆ బ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఆ గేట్ని క్లోజ్ చేసుకునేటప్పుడు అదేవిధంగా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా బ్లడ్ వస్తే గేట్ను మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ కౌంటర్ వెయిట్ పనులు ప్రారంభించాలనేటువంటి ప్రాథమిక నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు వస్తే చంద్రబాబు నాయుడు గారే కాదు. విజయవాడలో భారీ వర్షాలకు ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ లో సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు ఆనం, అనిత, అచ్చెన్నాయుడు వర్షాలకు జలమయమైన అజిత్ సింగ్ నగర్ లో పర్యటించి ప్రజలను పరామర్శించి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. బాధితులందరినీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆదుకుంటారని, ఎవరూ అధైర్యపడవద్దని బాధితులకు భరోసా ఇచ్చారు మంత్రులు. మన వాళ్ళకి కూడా చెప్పండి, వాటర్ ప్యాకెట్స్ కూడా మొబిలైజ్ చేయండి. మన ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ కూడా రావాలని చెప్పండి. ప్రతి కంటైనర్ తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సోమవారం రోడ్డు మార్గంలో పర్యటించిన ఆయన కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావానికి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
నాగార్జున సాగర్ జలాశయం భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5.41 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తోందని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వరద ఉధృతిని అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద భారీగా సరుకు లారీలు నిలిచిపోయాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర ఆగిపోయాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికవాడు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరో మార్గం లేక ఆ వాహనాల డ్రైవర్లంతా పడిగాపులు కాస్తున్నారు. వారంతా రహదారిపైనే భోజనం చేస్తున్నారు. కోదాడకు చేరుకున్న వాహనాలను పోలీసులు మిర్యాలగూడ వైపునకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు కోదాడ వైపు రావద్దని పోలీసులు సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతిని కొట్టుకుని వచ్చిన 3 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటిని అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. ఈ 3 బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికనే కే సముద్రం మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. దెబ్బతిన్న ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ట్రాక్ మరమ్మత్తు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. మరమ్మత్తు పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు.
విజయవాడలోని చిట్టినగర్ లో ఉన్న విజయ డైరీ ఇంకా ముంపులోనే ఉంది. ఆదివారం రాత్రి వరద ఉధృతి పెరగడంతో పరిశ్రమ లోపలకు భారీగా నీరు చేరింది. వాహనాలు, యంత్రాలు మరింతగా ముంపునకు గురయ్యాయి. దీంతో లోపల ఉన్న పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తులు పాడైపోయాయి. సుమారు 70 కోట్ల మేర నష్టం వాటిల్లేనట్టు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. మరో 2 రోజుల వరకు పరిశ్రమ లోపల అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యామ్నాయంగా వీరవల్లి కొత్త యూనిట్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తూ పాడి రైతులు, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 8 ప్రధాన గేట్ల ద్వారా 25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహానికి అనుగుణంగా నీటి విడుదలను పెంచే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో విజయవాడలోని ముంపు ప్రాంతాల ప్రజలు ఆకలి తీర్చేందుకు దివి సంస్థ ముందుకొచ్చింది. ప్రతిరోజు 170,000 మందికి పైగా ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, ఏపీ అక్షయపాత్ర అనుబంధ సంస్థతో అందజేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు దివి సంస్థ ఎండి మురళీకృష్ణ తెలిపారు. బాబురావు ప్రవీణ్ కూడా కుక్ చేస్తున్నాడు. స్వామీజీ అందరికీ ప్రయత్నిస్తున్నాడు. పార్టీ రావు సార్, పార్టీ రావాలి. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్టు జారీ చేసింది. త్వరలోనే బంగాళాఖాతంలో
మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటన విడుదల చేసింది. సగటు సముద్ర మట్టం వద్ద ఋతు ప్రవణాల ద్రోణి ఇప్పుడు జైస్మలేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతాలలోనున్న వాయుగుండం కేంద్రం గుండా దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ మచిలీపట్నంలో గుండా వెళ్తూ అక్కడి నుండి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంటుంది. దీంతో షియర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు ఉత్తర భారతదేశ ద్వీపకల్పనలో సగటు సముద్ర మట్టానికి 3.18 కిలోమీటర్ల ఎత్తు మధ్య సుమారుగా 20 డిగ్రీల ఉత్తర ఆకాంక్షం వెంబడి విస్తరించి ఉంది. అంతేకాకుండా పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువు బంగాళాఖాతంలో వేరొక అల్పపీడనం సెప్టెంబర్ 5, 2024 నాటికి ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.